వైసీపీ ఎన్నికల హామీలను కాపీ కొట్టాల్సిన స్థితిలో టీడీపీ లేదని నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాల్ని అవలంబిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని తెలిపారు. జువ్వెల దిన్నెలో 110 కోట్లతో రూపంలో పంపిణీ చేశారన్నారు. జువ్వల దిన్నె గ్రామాభివృద్ధికి 110 కోట్ల రూపాయలు కేటాయించారని, 2020కి ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందన్నారు. రామాయపట్నం పోర్టుకు రూపాయల నుంచి 2000 రూపాయల పెన్షన్ పెంపు ప్రకటన నెల్లూరు జిల్లాలోనే ప్రకటించడం సంక్రాంతి కానుకగా జనవరి నెల బ్యాలెన్స్ 1000 రూపాయలు కూడా ఫిబ్రవరి నెలలో 2000 జనవరి నెల 1000 3000 రూపాయలు అందిస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా సంతోషం. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాల్లో సంక్రాంతికి ముందే పండగ వాతావరణాన్ని నింపిన ముఖ్యమంత్రి గారికి, జిల్లా ప్రజలందరి తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణాన్ని ముఖ్యమంత్రి గారు నిన్నటి ప్రకటనతో ముందుగానే వచ్చేసింది, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు 2014 తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో 40 లక్షల పెన్షన్లు, సంవత్సరానికి 80 కోట్ల రూపాయలు పెన్షన్ల మీద నెలకు 80 కోట్లు. ఈనాడు 1300 కోట్ల రూపాయలు ఫిబ్రవరి నెల నుంచి 1300 కోట్ల రూపాయలు నెలకి, 80 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశ ప్రభుత్వం రాకముందు ఇస్తున్నటువంటిది. పోరాటానికి మద్దతుగా ఏ జిల్లాకి వెళ్ళినా లక్షలాది మంది తరలివచ్చి వారిని దీవిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం, యువత విద్యార్థి భావితరాల కోసం మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వం రావాలా, చంద్రబాబు నాయుడు గారు మరో 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలు జేజేలు పలుకుతున్నారు, ఇది సత్యం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశ ప్రభుత్వం తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి తెలియజేస్తుంది. సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు.